దాన్ని కోర్టులో వచ్చి దానికి సమయం ఇవ్వాలని చెప్పింది. టెట్ ఎగ్జామ్కి, డిఎస్సి పరీక్షకి ఫైన్ అని చెప్పాం, దాన్ని డేట్ని మాడిఫై చేసాం. ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికలకి పోయిన దానికి సంబంధం ఉంటే అనుకోవడానికి, లేదు ఇవాళ ఎన్నికలు ప్రకటించిన తర్వాత మేము డిఎస్సి ప్రకటిస్తే అనుకోవడానికి కాదు కదా. దానివల్ల ప్రభుత్వానికి లబ్ధి వస్తే మరి పైపెచ్చు ఇది అంటారు. చూసానే మేడం, ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ అయిన తర్వాత అది పెట్టుకోమన్నా ఓకే ఫైన్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిర్ణయాన్ని ఆమోదించాలి కాబట్టి తప్పకుండా బాధ్యత గల ప్రభుత్వంగా రాజ్యాంగబద్ధంగా చేస్తాము. ఆ డేట్లు కూడా త్వరలోనే, ఎప్పుడు ఎన్నికల ఇబ్బంది ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తాం. ఆ డేట్లు కూడా కూడా కాండ చెప్పిన తర్వాత ఎప్పుడు పెట్టుకోవాలని కూడా అది ప్రకటిస్తాం. ఓట్లు లెక్కింపు అయిన తర్వాత, సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రకటిస్తాం. ఈ లోపే ఆ డేట్లు కూడా ప్రకటిస్తాం. అది కూడా రేపు ఎల్లుండి ఎలక్షన్ కమిటీ రాస్తాము, వాళ్ళు పర్మిషన్ తీసుకుని డేట్లు ప్రకటిస్తాం. అంటే ఏంది అంటుంది ఏంటి, ఏ ఆలోచనతో ఉన్నది ప్రతిపక్ష పార్టీలు, కూటమి ఏ ఆలోచన ఉన్నాయనే దానికి ఉదాహరణలు చెప్తున్నాను మీకు. ఏ అంశాన్ని తీసుకున్నా ఏదో ఒక అడ్డు పెట్టుకున్నా. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అంశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినా అది ప్రజలు పనికొచ్చేది, ఆ వ్యక్తులు పనికొచ్చేది, ఆ వర్గాలు పనికొచ్చేది అంటే వెంటనే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి దాన్ని ఎలా రిజాల్వ్ చేసి ఏ రకంగా చేయాలనేది ప్రయత్నాలు 5 సంవత్సరాల పాటు ప్రయత్నాలు చేస్తాం చేశాం. ఇండివిజువల్స్ ఎవరో ఒక వ్యక్తికో లేదా ఒక చిన్న వర్గానికో మన మిగతా వర్గాలను నష్టపోతున్న ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాం. అందుకే అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తున్నారు. 5 సంవత్సరాలు మంచి జరిగితేనే నాకు ఒకటి ఇవ్వండి, మీరు ఆనందంగా ఉండి మీరు హ్యాపీగా ఉంటేనే మీ కుటుంబంలో నాకు ఒకటి ఇవ్వండి అని. డెమోక్రసీలో ఎవరైనా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు భారత చరిత్రలో అడిగారు ఎవరైనా ఈయనలాగా? చంద్రబాబు నాయుడు నన్ను అడగమానండి, ఆ మాట చెప్పానండి, చెప్పాడా? ఏదో ఉద్ధరించేస్తాడ, ఏడు ఉద్ధరిస్తారు? 5 సంవత్సరాలు వచ్చి ఇది పుట్టి అప్పుడే పుట్టిన పసికందు. ఆంధ్రరాష్ట్రం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నా నేను సీనియర్ని నాకు ఇవ్వండి, నేను దీన్ని తీర్చిద్దాను. ఏం తీర్చిద్దావు? నీ కులానికి, నీ వర్గానికి, నీ 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 నీకు దాని నుంచి ఆదాయం పెంచుకోవడానికి అమరావతి నేను బూచిని పెట్టి ఓ గ్రాఫిక్స్ పెట్టి 5 సంవత్సరాలు గడిపిస్తావు, ఏం చేస్తావు చెప్పండి? ఎవరికైనా లాభం వచ్చిందా? దోపిడీ చేసావు. పేదవాడి తాలూకా అక్కడ ఉన్న బలహీన వర్గాల తాలూకి పేదల తాలూకా భూముల్ని ముందే కొనేసేయాలి దగ్గర అక్కడ పెట్టి దానికి వచ్చి వ్యాల్యూ యాడ్ చేసుకోవడానికి, ఎప్రిషియేషన్ తెచ్చుకోవడానికి నువ్వు చేసిన దుర్మార్గమైన ఆలోచనతో చేస్తావు. అందుకంటే ఏం చేస్తావు? దానివల్ల నష్టపోయింది, రాష్ట్రం నష్టపోయింది, అవునా కాదా? ఇది వాస్తవాలు కదా ఇవి, ఏమి ఎక్కడ కూడా నేను అవాస్తవం చెప్పట్లే కదా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన సమసమాజం స్థాపించాలని ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన ఉందో ఆ ఆలోచనతో బడుగు బలహీన వర్గాలని కాకుండా ప్రాంతాల్లో కూడా సమతల్యం ఉండాలనే ఉద్దేశంతో, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి కార్యక్రమాలు చేశారు. ఇది కరెక్ట్ కాదా? అందులో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆయన ప్రకటించాడు, ఆ కార్యక్రమం చేశాడు, దాని మీద కోర్టుకి వెళ్ళారు. అమరావతి నేను ప్రకటించినప్పుడు ఎక్కడైనా ఏ ఒక్కరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కోర్టుకి వెళ్ళిందని చెప్పండి. నువ్వు ఇంత దోపిడీ చేస్తున్నప్పుడు రాజకీయ పోరాటం చేశాం, ఇది తప్పని చెప్పాం, ఇది దోపిడీ అని చెప్పాం.
చెప్పండి. ఇప్పుడు ఎజ్యుకేటివ్ క్యాబినెట్ పెడితే ఏం చేస్తూ మళ్ళీ తగునమ్మా అంటూ ఇక్కడ వచ్చి బయట వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు దోపిడీ చేయడానికి ఇక్కడ మళ్ళీ ప్రయత్నాలు. ఒక్క విషయాన్ని అడుగుతున్నాను చెప్పండి, మీరు తమ ద్వారా మీరు కూడా ఆ ప్రశ్న వేయాలి. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ టు మిమ్మల్ని ఆ మాట అన్నాను. ప్రజాస్వామ్యంలో పత్రిక మీకు పూర్తి చేస్తారు. మీరు సోచిన క్వశ్చన్ అడుగుతారు, మీరు ఇష్టమైతే ఆన్సర్ చెప్తారు, మానేస్తారు. కానీ ఈ మాట అన్నాను ఎందుకంటే ఇవాళ మన విశాఖపట్నానికి సంబంధించి ఒక సమస్య ఉంది, 10 సమస్యలు ఉంది. అందులో ప్రధానంగా ఒక సమస్య స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. మనం ప్రొటెస్ట్ మనం తెలియజేశాం కదా, ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి సమక్షం తెలియజేశాం కదా, మా పార్టీ స్టాండ్ చెప్పాం కదా, మా పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ మద్దతు ఇస్తూనే వాళ్ళకి ఏ విధంగా బ్యాక్ సపోర్ట్ ఇచ్చాం కదా. అవాళ కాదు కాదు వైసీపీ పార్టీ అంతా చేసిందని చెప్పి వాళ్ళు మా అమ్మాయి దుమ్మెత్తి పోసారు. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారని చెప్పండి. ఇప్పుడు ఎవరితో మోడీ గారితో ఎవరు కలిశాడు, జగన్మోహన్ రెడ్డి కలిసారా, వైసీపీ పార్టీ కలిసిందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసింది కదా, నిన్న ఎప్పుడో చూశాను. సెలబ్రిటీ పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ నేను ఒకటే మాట చెప్తాను, 10 మాటలు చెప్పాను. ఆ రోజు ఏం చెప్పు, పాసిపోయాను లడ్డూలు అని చెప్పావు, అవునా కదా? ఏమయ్యా ఇప్పుడు పాసిపోయిన లడ్డూలు ఎందుకు దత్త కట్టవలసి వచ్చింది? మరి రేపు ఉదయం మరి ఈ 3 పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి, కూటమి ఏం చెప్తాయి చెప్పానండి. నేను డిమాండ్ చేస్తాను వెంటనే ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావాలి అనేది మా డిమాండ్. దీన్ని నిర్ణయించుకుంటున్నామని, లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు ప్రజలకు నేను కోరుతున్నాను. వాళ్ళు తిరగడానికి ఎలా చేశామంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మన ముందు ఉంటున్నాయి. తర్వాత అసలు వాళ్ళ గురించి రావడానికి వీల్లేదు వీళ్ళు ఆ పార్టీలు, దాని మీద సమాధానం చెప్తే కానీ ఏంటి అర్థం అవట్లే. అంటే ప్రజలందరూ అమాయకులు అనుకుంటున్నారు. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అయితే మేము 32-33 సంవత్సరాలు పెట్టి ఉన్నాం. అది పార్టీ ఇండస్ట్రీ, మాది వచ్చి దానికంటే తక్కువ ఇండస్ట్రీ మాది. ఇది 15 సంవత్సరం నేను మంత్రిని ఈ రాష్ట్రంలో. మా క్యాబినెట్లో సీనియర్ మోస్ట్ అన్ని అంశాలు చూశాను, అన్ని ఇబ్బందులు చూశాను. రాష్ట్రం జరుగుతున్నప్పుడు దీన్ని పోరాటంలో ఉన్నాను. పాపం కాంగ్రెస్ పార్టీ మీద వేశారు, ఓకే. ఏది రాష్ట్రం దాని మద్దతు ఇచ్చింది ఎవరు? మద్దతు ఇవ్వకపోతే విభజన ఎలా జరుగుతుంది? ఆ రోజు ఎర్రమనాయుడు గారి కమిటీతో నుంచి కమిటీ చేసినప్పుడు ఏం రిపోర్ట్ ఇచ్చింది ఎర్రమనాయుడు కమిటీ రిపోర్టు? విభజన చేయడానికి వీళ్ళది ఇచ్చిందా? విభజన చేయడానికి చేసిన మన అవసరాలు తీర్చుకోవాలని ఇచ్చిందా? కమిటీ రిపోర్ట్ చెప్పనండి. తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఎక్కడున్నారో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు, ఆవిడ ఏంటి స్పీచ్ ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ స్పీచ్ ఆవిడ ఏమి ఇచ్చారు లోక్సభలో? దాంతోపాటు కాకినాడలో వాళ్ళ డిక్లరేషన్ ఏమి ఇచ్చారు రాష్ట్ర విభజన గురించి? ఇవాళ మళ్ళీ ఆ పార్టీలు వచ్చి జత కట్టుకొని
ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాయి ఇక్కడ కూటమి అనుకొని. ఏమి ఎంతవరకు ఏంటి ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా మీకు